జగన్తో చిరంజీవి భేటీ, వైసీపీలోకి వెళ్తారని ప్రచారం. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? విదేశాల్లో ఆ పార్టీ అధినేత జగన్తో భేటీ అయ్యారా అంటే అవును అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది. అయితే అదంతా వట్టిదే. ప్రస్తుతం చిరంజీవి జగన్లు ఇరువులు కూడా విదేశాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ చర్చ సాగుతుంది. ఇక్కడ ఇరువులు నేతలు కలున్నారని మెగాస్టార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళవచ్చునని పేర్కొంటున్నారు. ఇరువురి మధ్య రాజకీయపరమైన చర్చ జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జగన్ న్యూజిలాండ్ పర్యటన ఉన్నారు. చిరంజీవి మాత్రం చైనాలో ఉన్నారు. 2 వారాల పాటు విహారయాత్రలో భాగంగా జగన్ కుటుంబంతో సహా న్యూజిలాండ్ వెళ్లారు. ఇక చిరంజీవి ఇండస్ట్రీ వాళ్లతో కలిసి చైనాలో ఉన్నారు. ప్రతి ఏటా సినీ పరిశ్రమలోనే చిరంజీవి తరం ఈ కార్యక్రమం పెట్టుకుంటుంది. అందరూ కలుస్తారు. దీనికోసం చిరంజీవి అక్కడే ఉన్నారు. అంతేకాదు, చైనాలో ఉన్నట్లు చిరంజీవికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి. జగన్ న్యూజిలాండ్లో ఉండగా చిరంజీవి చైనాలో ఉన్నారు. అలాంటప్పుడు కలిసి అవకాశమే లేదని అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఇరువురు నేతలను భేటీ అయినట్లు ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడి అవకాశాలు ఏమాత్రం లేదన్నారు. అంతగా వీడాల్సిన పరిస్థితి వస్తే తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన మద్దతు పలుకుతారని తప్ప జగన్ స్థాపించిన వైసీపీలో ఎందుకు చేరుతారని అంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అంతా వట్టిదే అంటున్నారు. సోషల్ మీడియాలో పనిగట్టుకుని అసత్య ప్రచారం చేయడం పెరిగిపోయిందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ శాసనసభ టీడీపీ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఇద్దరు అరెస్ట్ అయ్యారు.